అది సీతారాముల ఏకాంత మందిరమర్రా. చిన్న గుండు సూది కింద పడ్డా వినిపించేంత ప్రశాంతత. పైగా 14 ఏళ్ళు వనవాసం చేసిన తర్వాత ఇద్దరూ హాయిగా ఎంచక్క కబుర్లు చెప్పుకునేటువంటి సమయం. ఇంతలోనే మన సీతమ్మ తల్లి అంటే ఎవరు, ఇదిగో నయనతార ఎంత అందంగా ఉందో, ఒక చల్లటి కబురు చెబుతుందర్రా, తను నీళ్ళోసుకున్నాను అని. మన రాములవారు ఆనందంతో ఉప్పి తప్పిప్పైపోతారర్రా తను తండ్రిని కాబోతున్నానన్న వార్త విని. ఓ, ఈ సినిమాలో సీతమ్మ పాత్రకి ఎవరు అన్న ఆలోచనకి బాలకృష్ణ గారు చెప్పినటువంటి జవాబు నయనతారట. నయనతార జన్మ ధన్యమైపోయింది. నిజంగా నువ్వు చెప్పినట్టు అదృష్టవంతురాలు నయనతార. ఎంతమందికి సీత పాత్ర దొరుకుతుంది చెప్పు. సౌందర్య లాంటి ఒక నటి పర్ఫామ్ చేయాల్సినటువంటి క్యారెక్టర్ అది. నయనతార కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. అందరూ అనుకుంటున్నట్టుగా నయనతారకి ఇదే లాస్ట్ సినిమా అని అనుకున్నట్టయితే నయనతార యు హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. వావ్. ఇంతలోనే రాజగంట టంగుమని మోగుతుంది. అంటే ఏదో రాజకార్యానికి పిలుపు వచ్చిందనమాట. మన రాముల వారు బయలుదేరుతారు. అదెక్కడ విడ్డూరం పెద్దమ్మ, ఈ కాలంలో ప్రైవసీ పర్సనల్ లైఫ్ అని అందరూ అంటూ ఉన్నారు. ఏకాంత మందిరంలో ఉన్నా గంట మోగిందా? ఆకలి తిప్పడతో వస్తుందయ్యా తిప్పలంతా కూడాను. ఇదిగో ఈ బ్రహ్మానందం. వాళ్ళ ఆవిడ, ఇదిగో ఈవిడే ఝాన్సీ. పాపం పుట్టింటికి వెళ్ళి తిరిగి వచ్చేసరికల్లా ఎక్కడికెళ్ళావు, ఏం చేశావు ఇంతకాలం అని అనవసరమైన అనుమానాలని వ్యక్తం చేస్తూ ఉంటాడు. చెబితే చెప్పాడు, అందులోకి రాముల వారిని లాక్కొస్తాడర్రా. నేనేమైనా రాముణ్ణా? సీతమ్మ వారు 10 నెలల పాటు రావణాసురుడి చెరలో ఉంటే ఆయన ఇంకా ఏలుతా ఉన్నాడు, నేనేమి రాముణ్ణి కాదు అంటాడర్రా. 10 నెలలు రావణాసురుడి చెరలో ఉంటే ఆ మహాసాధువుని శంకిస్తారా? మా చాకలి తిప్పడు సచ్చినోడికి అదేం పోయే కాలం. హాయిగా పీకలు దాకా తాగి హాలి మీద అలిగి రాముడి గురించి చెప్తాడా? కళ్ళు పోలేదా ఆడికి? అవునులే, ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా సెలబ్రిటీస్నేగా ముందుగా చెప్పి పొడుస్తారు. కొట్టండి, ఈ కథకైతే కొట్టచ్చు, కొట్టండి. ఇది విన్న రాముల వారి కళ్ళు ఎరుపెక్కుతాయర్రా. గుండెల్లో అగ్ని పర్వతం బద్దలవుతుంది. కట్టలు తెంచుకున్నట్టుగా కోపం వస్తుంది. కానీ ఏం చేస్తారు, అయోధ్య మహారాజు, ప్రజల అభిప్రాయాల్ని గౌరవించాలి. ఏ ఒక్కరికి అనుమానం వచ్చినా నివృత్తి చెయ్యాలి. కాబట్టి ఆలోచించి ఒక క్షణానికి ఈ రాజ్యం వద్దు, ఈ కిరీటం వద్దు, సీతమ్మ వారిని తీసుకుని మళ్ళీ అడవుల్లోకి వెళ్ళిపోదాము అనుకుంటారు. ఆయన తాగుబోతు సచ్చినోడు ఏదో అన్నాడే అనుకో, రాములు వారు ఎందుకంత సీరియస్గా తీసుకోవడం? కానీ ఎక్కడ లక్ష్మణుడు భరతుడు ససేమిరా అంటారు. దానితో ఇక గత్యంతరం లేక లక్ష్మణుని పురమాయించి, పాపం కడుపుతో ఉన్న సీతమ్మ వారి కారడవుల్లో తింపేసి రమ్మని చెప్తాడు రాముడు. అమ్మమ్మమ్మమ్మ, సీతమ్మ వారికి ఎన్ని కష్టాలు, ఎన్ని కష్టాలు, అందుకే అంటారుగా సీత కట్టాలు అని. గాలి నింగి నీరు, భూమి నిప్పు మీరు, రామ వద్దనలేరా ఒకరు, నేరం చేసిందెవరు, దూరం అవుతుందెవరు, ఘోరం ఆపేదెవరు ఎవరు? బాలకృష్ణ ఆజ్ఞ ప్రకారం శ్రీకాంత్ నయనతారను తీసుకొని కారడవుల్లోకి వెళ్ళి 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 చిట్ట చివరికి అక్కడికి ఆవిడ్ని దింపేస్తాడర్రా. ఎట్టట తల్లి లాంటి వదిన గారిని కడుపుతో ఉందని కూడా చూడకుండా అన్నగారు చెప్పారని కారడవుల్లో వదిలేస్తాడా? ఇదెక్కడ న్యాయం అయ్యా? రామా హాయ్. అప్పుడు సీతమ్మ వారు, అసలు ఏం జరుగుతుంది ఇది, నాకే ఇన్ఫర్మేషన్ లేదు, ఏమిటి అని అడుగుతుంది. అవును, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా పెద్దమ్మ, ఆవిడ ఎందుకు అడవిలో వదిలేస్తున్నారో. అప్పుడు మన లక్ష్మణుడు అసలు విషయం చెప్పగానే సీతమ్మ వారికి అవమానంగా అనిపిస్తుంది. నేను అగ్నిప్రవేశం చేసి నా పాతివ్రత్యాన్ని నిరూపించుకున్నాను కదా, మళ్ళీ ఏమిటి అని ప్రాణత్యాగానికి సిద్ధం అవుతుందర్రా. లక్ష్మణుల వారు బతిమాలి, అమ్మా నీ కడుపులో పెరుగుతున్న ఆ వంశాంకురాన్ని కాపాడు అని చెప్పి రాజాజ్ఞ ప్రకారం అమ్మకి దండం పెట్టి బయలుదేరతాడర్రా. సీతమ్మ కూడా ఏమీ చేయలేక బోరు బోరుమని విలపిస్తుంది. ఆ సన్నివేశం ఉందే, నా గుండెల్ని పిండేసిందర్రా. రామా, ఇది నీకు న్యాయమా?
గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు నేరం చేసిందెవరు దూరం అవుతుందెవరు ఘోరం ఆపేదెవరు ఎవరు సీతమ్మ కంట కన్నీరొస్తే ఇంకేమైనా ఉందారా ప్రళయం ప్రళయం వస్తుంది ఆ మాటికొస్తే సీతమ్మ వారే కాదు ఆడవాళ్ల కంట కన్నీరు రాకూడదు అంటారుగా కలకంట కంట కన్నీరు ఒలికిన సిరి ఇంట నుంట నిలరాదు భూమి కంపిస్తుంది తుఫానులు వస్తాయి చెట్లు నేల రాలుతాయి భూమి చీలి అందులో నుంచి భూదేవి ఇదిగో మన రోజా బయటకు వస్తుంది ఏంటి రోజా భూదేవిలాగా యాక్ట్ చేసిందా సీతమ్మ వారిని అడుగుతుంది ఏమిటమ్మా ఇది మ్యారేజ్ అయినప్పటి నుంచి నీకు ఇన్ని కష్టాలేమిటి అల్లుడికి కూడా ఇదేమైనా న్యాయంగా ఉందా అని అవును కదా పెద్దమ్మ ఏ తల్లైనా అలాగే ఫీల్ అవుతుంది వావ్ కమింగ్ టు ద టెక్నికల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈ మధ్య కాలంలో ఇన్ని టెక్నికల్ హంగులతో వచ్చినటువంటి బెస్ట్ ఫిల్మ్ శ్రీరామరాజ్యం అని నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే మ్యూజిక్ విషయం తీసుకోండి మ్యూజిక్ ఇళయరాజా గారు హంగేరీలో దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చాలా చాలా సున్నితంగా చాలా కేర్ తీసుకుని ఇక ఇళయరాజా గారంటే వేరే చెప్పక్కర్లేదు బట్ స్టిల్ అద్భుతం క్రియేట్ చేశారు నిజంగా ఇళయరాజా గారి పాటలు ఎంత బాగున్నాయో ఎక్కడ విన్నా ఇప్పుడు శ్రీరామరాజ్యం పాటలే వావ్ అలాగే గ్రాఫిక్స్ కానివ్వండి సెట్ వర్క్ కానివ్వండి డిజైన్ కానివ్వండి అన్నిట్లోనూ బాపు గారు రమణుల మార్క్ కనిపించడంతో పాటు కెమెరా వర్క్ పిఆర్కే రాజు గారు అసలు ప్రతి ఒక్క ఫ్రేము ఒక అందమైనటువంటి పిక్చర్ లాగా మనకి చూపించారు ఫ్రేమ్ కట్టుకొని పెట్టుకోవచ్చు అంత అందంగా ఉంది వావ్ సీతారామ చూపిని మహిమ